ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ వన్ వీక్ సంబంధించి ప్రాక్టీస్ పేపర్స్ అయితే ఈ వీడియోలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఒకసారి ఏ విధంగా క్వశ్చన్స్ వచ్చే సో ఏ విధంగా ప్రాబ్లమ్స్ అడుగుతున్నారో ఒకసారి అయితే చూడండి సో మీకు ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక వంద లైక్ టార్గెట్ అనమాట సో ఇక్కడ నేను ఒక ఫోర్ ఆ ఫైవ్ ప్రాక్టీస్ పేపర్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది మోడల్ పేపర్స్ అనమాట సో ఒకసారి అయితే చూసుకోండి మీకు ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతారు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే మీరు మీకు ఈ విధంగా అడగడం అయితే జరుగుతుంది సో అంటే ఈ క్వశ్చన్స్ వచ్చేస్తాయని చెప్పడం లేదు ఓకేనా సో ఈ విధంగా మనకి వచ్చే అవకాశం అనేది ఉంటుంది అనమాట సో మనకి ఈ విధంగా క్వశ్చన్స్ అనేవి ఆడడం అయితే జరుగుతుంది సో మీకు మోడల్ పేపర్స్ చూస్తే ఆ ఈ విధంగా క్వశ్చన్స్ వస్తున్నాయి సో మనం ఈ విధంగా అటెండ్ చేయాలని ఒక ఐడియా వస్తుంది కదా సో అందు గురించి వీడియో చేస్తున్నాను ఓకేనా సో నాకు పనిలేకేం కాదు ఓకేనా సో ఇవే క్వశ్చన్స్ వస్తాయని కూడా నేను చెప్పటం లేదు ఓకేనా సో మీకు మోడల్ పేపర్గా ఉంటుంది సో అసలు మోడల్ పేపర్ ఏ విధంగా ఉంటుంది అని ఒక ఐడియా వస్తుంది ఉద్దేశంతో ప్రొవైడ్ చేస్తున్నాను ఓకేనా సో నెంబర్ ఆఫ్ మోడల్ పేపర్ చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది సో ఈ విధంగా క్వశ్చన్ పేపర్ వస్తుంది మనం ఈ విధంగా రాయాల్సి ఉంటుంది సో ఎంత టైంలో ఇన్ని క్వశ్చన్స్ రాయాలి ఎంత టైంలో ఇన్ని క్వశ్చన్స్ రాయాలి ఒక ప్లానింగ్ వస్తుంది కదా సో ముందుగానే సో అందు గురించి ఈ విడి చేస్తున్నాను ఓకేనా సో మీకు ఇవి పీడిఎఫ్ ఫార్మేట్లో కూడా నేను ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అవ్వడం జరుగుతుంది అక్కడ నుంచి అక్కడ జాయిన్ అయితే నేను అక్కడ ఇది పీడిఎఫ్ ఫార్మేట్లో ప్రొవైడ్ చేస్తాను ఓకేనా సో మరొకసారి చెప్తున్నాను ఇవి మోడల్ పేపర్ మాత్రమే ఓకేనా సో ఎగ్జామ్ పేపర్స్ అయితే కాదు మీరు కామెంట్ బాక్స్లో అడుగుతారు మళ్ళీ అందుకే చెప్తున్నాను ఓకేనా ఇది మోడల్ పేపర్గా ఉంటుందనే ఉద్దేశంతో ప్రొవైడ్ చేయడం జరిగింది కాబట్టి అందరూ గమనించండి సో మరొకసారి చెప్తున్నాను దిస్ పేపర్ ఓన్లీ ఫర్ మోడల్ నాట్ ఏ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ఇది మోడల్ పేపర్ మాత్రమే ఎగ్జామ్ పేపర్ కాదు అందరూ కూడా గమనించండి ఓకేనా సో మీకు ఇంకా మోడల్ పేపర్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇస్తాను అక్కడ నుంచి మీరు ఇది పీడిఎఫ్ ఫార్మట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు బ్రో మాకు వద్దులే బ్రో మేము మామూలుగా స్క్రీన్ షాట్స్ తీసుకున్నామంటే నో ప్రాబ్లం ఓకేనా సో మీకు పీడిఎఫ్ ఫార్మేట్లో కావాలంటే అందరూ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి అక్కడ నుంచి ఇది పీడిఎఫ్ ఫార్మేట్లో పెట్టండి బ్రో అంటే నేను తప్పకుండా పెడతాను ఓకేనా సో మీరు ఏ విధంగా స్క్రీన్ షాట్ తీసుకుంటామంటే తీసుకోండి నో ప్రాబ్లం ఓకే సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సీ నెక్స్ట్ డే